లో నెంబర్ టూ వ్యక్తులకు నిజంగానే కాలం కలిసి రావడం లేదు. గతంలో పార్టీకి నెంబర్ టూగా ఉన్న ఆలే నరేంద్ర, విజయశాంతిల తర్వాత కారు దిగేస్తున్న మూడో వ్యక్తిగా కె కేశవరావు సంచలనం సృష్టించబోతున్నారు. మరిన్ని వివరాలు అందించడానికి మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారు. కళ్యాణ్, కేకే కారు దిగేయటం ఖాయమైపోయినట్టేనా? ఆల్రెడీ ఫామ్ హౌస్ లో కేసీఆర్ని కలిశారంటున్నారు, పూర్తి వివరాలు ఏంటి? సతీష్, సీనియర్ నేత, బీఆర్ఎస్ పార్టీలో సెక్రటరీ జనరల్ గా ఉన్న సీనియర్ నేత కేశవరావు కారు దిగడం దాదాపు ఖాయమైపోయింది. ఆయన ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆయన ఫామ్ హౌస్ లో కలిశారు. సుదీర్ఘ కాలం ఆయన దాదాపు పదేళ్ల పాటు కేసీఆర్ తో కలిసి ఉన్నారు. సెక్రటరీ జనరల్ గా కూడా ఉన్నారు, రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆయన పార్టీ మారబోతున్నట్లు దాదాపుగా కేసీఆర్ కు చెప్పినట్లు మనకు సమాచారం అంటుంది. తాను చనిపోతే, అంటే కాంగ్రెస్ పార్టీలోనే చనిపోతానంటూ గతంలో కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కూడా అదే మాట చెప్పారు ఆయన. ఆ తర్వాత బీఆర్ఎస్ లోకి వచ్చారు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్తున్న నేపథ్యంలో కూడా తాను కాంగ్రెస్ లో చనిపోవాలనుకుంటున్నాను, పార్టీ మారతానని నేరుగా కేసీఆర్ కే చెప్పినట్లుగా మనకు తెలుస్తుంది. ఈ సందర్భంగా కొంత కేసీఆర్ కేకేల మధ్య ఆసక్తికరంగా సంభాషణ జరిగినట్లు మనకైతే అర్థమవుతుంది. దాని ప్రకారం కేకేను కేసీఆర్ నేరుగా అడిగినట్లు తెలుస్తుంది, నీకేం తక్కువ చేశాను, నీ కుటుంబానికి ఏం తక్కువ చేశాను, బీఆర్ఎస్ పార్టీలో మీరు చేరిన తర్వాత మీకు ఖచ్చితంగా గౌరవప్రదమైన స్థానం ఇచ్చాను, సంచిత ప్రాధాన్యత ఇచ్చాను, ఈ సమయంలో మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదంటూ కూడా కేకేకి కేసీఆర్ చెప్పినట్లు తెలుస్తుంది. ఎందుకంటే కేకే బీఆర్ఎస్ పార్టీలో చేరగానే ఆయనకు సెక్రటరీ జనరల్ పోస్టుతో పాటు రాజ్యసభ కూడా అప్పటికి పదవీ కాలం ముగిసింది 2014లో. ఆ సమయంలో బీఆర్ఎస్ మళ్ళీ ఆయనకు రాజ్యసభ పదవి ఇచ్చింది. అప్పటికే కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆయన పదవీ కాలం ముగియగానే మళ్ళీ అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత 2020లో మళ్ళీ పదవీ కాలం ముగియగానే మళ్ళీ రెండోసారి కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆయనకే రాజ్యసభకు అవకాశం కల్పించింది. ఆ తర్వాత ఆయన కుమారుడు విప్లవ్ కుమార్ కూడా బీఆర్ఎస్ లోనే ఉన్నారు. ఆయనకు కార్పొరేషన్ చైర్మన్ పదవి కూడా ఇచ్చింది. ఇక గత ఎన్నికల్లో కార్పొరేటర్గా గెలిచిన కేకే కుమార్తె చాలా మంది పోటీ పడ్డారు. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ భార్య బొంతు శ్రీదేవి, అదేవిధంగా శ్రీలత శోభన్ రెడ్డి, ఆమె కూడా డిప్యూటీ మేయర్గా ఇచ్చారు ఆమెకు అవకాశం. వాళ్ళు మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు. వాళ్ళు పోటీ పడ్డప్పటికీ వాళ్ళందరినీ పక్కన పెట్టి, ఈవెన్ విజయారెడ్డి, పి విజయారెడ్డి కూడా అప్పుడు కార్పొరేటర్గా గెలిచారు. ఆమె మన్నె గోవర్ధన్ రెడ్డి భార్య కూడా కార్పొరేటర్గా గెలిచింది. ఆమె కూడా వీళ్ళంతా పోటీ పడ్డప్పటికీ వీళ్ళందరినీ కాదని, కేశవరావుకి ఆల్రెడీ కుటుంబంలో రెండు పదవులు ఉన్నాయి. కేశవరావుకి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు, కేశవరావు కుమారుడు కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నప్పటికీ మళ్ళీ కేకేపై ఉన్న గౌరవంతో ఆయన కుమార్తె విజయలక్ష్మికి మేయర్గా కూడా, హైదరాబాద్ మేయర్గా కూడా అవకాశం ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. సతీష్, కళ్యాణ్, మనం చూసాం అటు కేకే అలాగే కేకే కుమార్తె మేయర్ విజయలక్ష్మి చేరికకు సంబంధించి చర్చ ఎలా జరుగుతుంటే నాకు ఎలాంటి సంబంధం లేదని కేకే తనయుడు విప్లవ్ ఒక ప్రకటన చేశారు, దీన్ని ఎలా చూడాలి? ఎస్ సతీష్, ఎందుకంటే దీపాదాస్ మున్షి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ కేకేతో విజయలక్ష్మితో భేటీ అయ్యారు వారం రోజుల క్రితము. ఆ తర్వాత నిన్న దానం నాగేందర్ పార్టీ విడిచి సికింద్రాబాద్ అభ్యర్థిగా అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీ మారారు. ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఖైరతాబాద్ కి, ఆయన పార్టీ మారి సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి అయ్యాడు. ఆయనతో కూడా విజయలక్ష్మి భేటీ అయ్యారు నిన్న. ఈ నేపథ్యంలోనే కేకే విజయలక్ష్మి ఇద్దరు పార్టీ మారడం దాదాపు ఖాయమైపోయింది. అదే కేసీఆర్ కి రోజు కేకే కూడా స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే విప్లవ్, కేకే కుమారుడు విప్లవ్ స్పందించారు. వారిద్దరు పార్టీ మారే విషయం తనకు తెలియదు, వాళ్ళు పార్టీ మారుతున్నట్లు ప్రకటించిన తర్వాత అప్పుడు దాని గురించి మాట్లాడతాను, అప్పటి వరకు నాకు సంబంధం లేదంటూ కూడా ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. అయితే సతీష్, ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, మీరు అన్నట్టు పార్టీలో నెంబర్ టూ కి కాలం కలిసి రావట్లేదు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత తెలంగాణ సాధన సమితి అధ్యక్షుడిగా ఉన్న నరేంద్ర తన పార్టీనే ఏకంగా విలీనం చేశారు బీఆర్ఎస్ పార్టీలో. అప్పుడు ఆలే నరేంద్ర నెంబర్ టూగా ఉండేవారు, కేసీఆర్ పార్టీ అధ్యక్షుడు, సెక్రటరీ జనరల్ గా ఆలే నరేంద్ర ఉండేవారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆలే నరేంద్రకి కేసీఆర్ కి గ్యాప్ వచ్చింది, ఆయన వెళ్ళిపోయారు. ఆ తర్వాత విజయశాంతి తన తల్లి తెలంగాణ పార్టీని విలీనం చేశారు. ఆమె కూడా విలీనం చేసిన తర్వాత ఆమె సెక్రటరీ జనరల్ అయ్యారు, రాజ్యసభ లోక్సభ సభ్యురాలు కూడా అయ్యారు. ఇద్దరు మెదకే, ఆలే నరేంద్ర కూడా పార్టీ విలీనం తర్వాత సెక్రటరీ జనరల్ అయ్యారు, మెదక్ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. విజయశాంతి కూడా మళ్ళీ సెక్రటరీ జనరల్ అయ్యారు, లోక్సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ వచ్చి ఆమె వెళ్ళిపోయింది. ఇప్పుడు కేకే కూడా ప్రస్తుతం సెక్రటరీ జనరల్ గా రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆయన కూడా దాదాపుగా పార్టీ మారడం ఖాయమైపోయింది. ఇది కొంచెం అంటే ఆయన పార్టీ మారుతున్న సందర్భంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తున్నాయి సతీష్. రైట్ కళ్యాణ్, మనం చూస్తున్నాం కారు పార్టీకి నెంబర్ టూ కలిసి రావడం లేదు. గతంలో ఇద్దరు సెక్రటరీ జనరల్ గా పనిచేసిన నేతలు కారు దిగేయటం, ఇప్పుడు కేకే దిగేయటానికి రంగం సిద్ధమవటం అనేది ఆసక్తికరంగా మారుతోంది.